పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని ఈడీఎస్ బిల్డింగ్ లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికల కోడ్ అయిపోయే వరకు వారి ఆదేశాల మేరకు మనం అందరం పనిచేయాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూసుకోవాలి, ఓటర్లను ఏ పార్టీ వారైనా మభ్య పెట్టినచో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, గిఫ్టులు ఇవ్వడం నేరం ఇలాంటివి ఏ పార్టీ వారు చేసిన కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డీసీపీ ఏసీపీలు మరియు ఎస్ఐలు సిఐలు పాల్గొన్నారు. కొంత అవగాహన ఉండాలి, వాట్ ఇస్ ది మార్క్ కోడ్ అనేది, ఏది అవగాహన ఏది వైలేషన్ కాదు అని. సో దానికి ఈరోజు మీకు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మార్క్ కోడ్ వైలేషన్ అయిన తర్వాత ఏం చేయాలి, సిన్స్ ఇట్ ఈస్ ఓన్లీ అ కోడ్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్ట్. ఇప్పుడు మీరు సపోజ్ యూ టేక్ అన్ యాక్ట్ లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్, అందులో ఏదైనా మీరు పని చేయలేదు అంటే దానికి ఏదో శిక్ష పడుతుంది, అది డైరెక్ట్ యాక్ట్ లో ఉంటుంది. బట్ మోడల్ కోడ్ లో అట్లాంటిది ఏమి ఉండదు. ఆ కనెక్టెడ్ ఒఫెన్స్ కి యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద రెలవెంట్ పోర్షన్ ఆఫ్ ది ఐపీసీ ఆర్ ది సిఆర్పిసి అండ్ అకార్డింగ్లీ ఫ్రేమ్ ద కేస్. అందుకని కొంత ఇంటర్ప్రిటేషన్ అనేది ఇందులో ఉంది కాబట్టి అది జాగ్రత్తగా మనం ఫాలో కావాలి. ఒకటి సెకండ్ థింగ్ అబౌట్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్, మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో కమిషన్ కి ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేసేదాన్ని, ఐ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్. సో 2014 ఎలక్షన్స్ లో దేశం మొత్తంలో జరిగిన క్యాష్ సీజర్స్ లో 50% కంటే ఎక్కువ అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సీజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో అంటే 156 కోట్లు, దేశం మొత్తం 250 కోట్లు అయితే మనదే 156 కోట్లు మనం సీజ్ చేయడం జరిగింది అప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్లో. అంటే దాని అర్థం ఏంటి, మనకు ఎక్కువ డబ్బులు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు మిగతా రాష్ట్రాల్లో తక్కువ పెడుతున్నారని కాదు, మనం ఎక్కువ నిఘా పెట్టాం కాబట్టి మనం మళ్ళీ పట్టుబడ్డాం. సో ఆ రెప్యుటేషన్కి ఏమాత్రం తీసుకోకుండా ఈసారి కూడా మనం ఎక్స్పెండిచర్ మానిటరింగ్ మీద పూర్తి శ్రద్ధ వహించాలి. ఎక్స్పెండిచర్ మానిటరింగ్ హ్యాస్ సెవెరల్ కాంపోనెంట్స్. ఒకటి ఫీల్డ్ లో మన ఫ్లైయింగ్ స్క్వాడ్స్, తర్వాత స్టేటిక్ సర్వేలెన్స్ టీమ్స్, తర్వాత వీడియో సర్వేలెన్స్ టీమ్స్ చేసే పని. అంతకంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఎక్కడైనా సరే మనకి ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా మనం అందుబాటులో ఉండడం చాలా ముఖ్యమైనది. మనం చాలా సార్లు ఏం చేస్తామంటే ఎలక్షన్ అంటే ప్రజలకి కానీ పొలిటికల్ లీడర్స్ కానీ సంబంధాలు లేకుండా మనం ఉంటామని అనుకుంటాం, అది కాదు. ఇంకా ఎక్కువ మనం సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది, లేకపోతే ఫ్లైన్ స్పాట్ తిరుగుతూ ఉంటుంది, తిరిగితే ఎట్లా ఎక్కడ తిరగాలి, ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో, ఎక్కడైతే డబ్బు పంపిణీ అవుతుందో, ఎక్కడైతే లిక్కర్ పంపిణీ అవుతుందో అక్కడ మనం తిరగాలి. అది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు, ప్రజలే ఇస్తారు. కాబట్టి మన ఫోన్ నంబర్స్ కూడా మనం వి విల్ పబ్లిష్ ఇట్, అట్లాగే మన కంట్రోల్ రూమ్ లో కూడా వచ్చే కంప్లైంట్స్ అన్నింటినీ డైరెక్ట్ ఎఫ్ఎస్ అండ్ ఎస్ఎస్టీస్ కి మనం రిఫర్ చేయడం జరుగుతుంది. మీరు మళ్ళీ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద కంట్రోల్ రూమ్ రిగార్డింగ్ ద యాక్షన్ టేకన్. ఈ పద్ధతులన్నింటికి కూడా దేర్ ఇస్ అ సాఫ్ట్వేర్ అవైలబుల్, అది మీకు సెల్ ఫోన్స్ లో కూడా మేము పెడతాము. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ నేను లాస్ట్ టైం చూసిన ఇన్స్టెన్సెస్ చెప్తాను కొన్ని మీకు. ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో ఐ థింక్ విచ్ కాన్స్టెన్స్ నాట్ చెవిళ్ళ కావచ్చు, ఐఎమ్ నాట్ రియల్ షూర్, అక్కడ మన ఫ్లైయింగ్ స్క్వాడ్ ఒక బండిని ఆపారు. ఆ బండిలోంచి దిగి అతను ఎవరైతే డబ్బులు క్యారీ చేస్తున్నాడో అతని ఇతని మీద దౌర్జన్యం చేయడమే కాకుండా భయపెట్టేసి తోసేసి మనిషిని నువ్వెవడ మమ్మల్ని ఆపడానికి అని చెప్పి వాడు బండి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది మొత్తం అంత రికార్డింగ్ కూడా జరిగింది. అంటే హూ ఇస్ ఇన్ కంట్రోల్, వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తున్నారా, మనం వాళ్ళని కంట్రోల్ చేస్తున్నామా? అందుకని మీరు ఖచ్చితంగా ఫ్లైయింగ్ స్క్వాడ్స్ కానీ స్టేటిక్ సర్వేలెన్స్ టీమ్ కానీ మీకు ఒక హక్కు ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద మీకు ఒక బాధ్యత కాదు, వాళ్ళ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకుంటే హక్కు చట్టం కల్పించింది. కాబట్టి మీరు అది ఆ విషయంలో చాలా ధైర్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, ఎవరికి లొంగవలసిన అవసరం లేదు. అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళ మీద మళ్ళీ మనం యూ టేక్ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ మీద మనం ఇమీడియట్లీ అరెస్ట్ చేయించి కేసులు పెడతాం. కానీ ఎక్కడ కూడా మీరు భయపడే పరిస్థితి తెచ్చుకోకండి. రెండో విషయం, మీకు మామూలుగా రొటీన్గా బండ్లు ఆపడము ఏదో అక్కడ ఇక్కడ చూడటం కాకుండా మెజిస్ట్రేట్ని అందుకే పెట్టాము అక్కడ, సో దట్ వాళ్ళు ఏమంటారు మమ్మల్ని అనవసరంగా హింస
పెడుతున్నారు, మమ్మల్ని అనవసరంగా పోలీస్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, ఇట్లాంటివన్నీ మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి అక్కడ మెజిస్ట్రేట్ మనం పెట్టాం. సో దాని కూడా ఎస్ఓపి ఉంది, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. యు ఎక్స్ప్లెయిన్ దట్ ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సో ఎవరి దగ్గర పబ్లిక్ నుంచి మనకి కంప్లైంట్ రావద్దు, అట్లా అని తప్పు చేస్తున్న వాడు తప్పించుకోవద్దు. సో ఈ రకంగా ఉండాలి మన బిహేవియర్. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఎవరో ఒక లేడీని మీరు ఫిజికల్ గా ఫ్రిస్క్ చేయడము వితౌట్ ఎనీ లేడీ పర్మిషన్ అలాంటి పనులు చేస్తే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అలానే అట్లాంటి పర్సన్ మీద అనుమానం ఉంటే ఆపండి, గెట్ ఉమెన్ కానిస్టేబుల్ అండ్ ఎన్ష్యూర్ దట్ ది ఫ్రిస్కింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఇస్ డన్. ఫ్రిస్కింగ్ నార్మలీ వీ షుడ్ అవాయిడ్ నార్మలీ. ఇఫ్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ ఇట్ షుడ్ బి డన్ ఇన్ ద ప్రాపర్ వే దట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద ఎస్ఓపి. దెన్ చాలా మంది పెళ్లిళ్ళకి డబ్బులు తీసుకుపోతుంటారు వాళ్ళు, దే విల్ షో యు అ కార్డ్, మా ఇంట్లో పెళ్లి కాబట్టి మేము ఇంత డబ్బులు క్యారీ చేస్తున్నాం. మరి దాన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు పూర్తి ఇది ఉంటేనే, సంతృప్తి కలిగితేనే వదలండి. ఏటీఎంస్, ఏటీఎంస్ లో తీసుకుపోతున్నాం పైసలు అంటారు. ఏటీఎంస్ కి కూడా దేర్ ఇస్ అ సర్టెన్ ప్రొసీజర్, వాళ్ళు దే హావ్ టు గివ్ యు సమ్ సర్టిఫికెట్స్. అన్లెస్ దట్ సర్టిఫికేట్ ఇస్ మీకు వాళ్ళు చూపించడానికి మీకు డౌట్ వస్తే అయినా కూడా సీజ్ చేయండి, తప్పులేదు. వదిలిపెట్టడం అది తప్పు, కానీ మీరు ఏమాత్రం డౌట్ ఉన్నా ఖచ్చితంగా సీజ్ చేయండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం దేర్ ఇస్ అ మెకానిజం, మనకు ఐటీ వాళ్ళకి రెఫర్ చేస్తాము, అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో దేర్ ఇస్ అన్ అపెలేట్ కమిటీ, వాళ్ళు కూడా రెఫర్ చేస్తాము. కాబట్టి మీకు డౌట్ వస్తే మాత్రం వెంటనే సీజ్ చేయండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫస్ట్, నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు, ఫస్ట్ ఫ్యూ డేస్ లో మీరు ఇది ముమ్మరంగా చేస్తే తప్ప ప్రజల్లో ఇతర వర్గాలలో మనం ఒక సెన్స్ ఆఫ్ కాషన్ అనేది మనం జనరేట్ చేయాలి. ఆ కాషన్ అనేది మనం జనరేట్ చేయాలంటే ఇది ఫస్ట్ ఫ్యూ డేస్ లోనే ఏం జరిగినా పర్వాలేదు, ఎవరు చూడట్లేదు అనే ఫీలింగ్ మాత్రం ఎక్కడా రావు. మన యాక్టివిటీని బట్టి అది ఉంటుంది. తర్వాత మన టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ కానీ, స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ కానీ, తర్వాత వీడియో విజిలెన్స్ టీమ్స్ కానీ, తర్వాత ఇంకా మిగతా అన్ని స్కీమ్స్, అన్ని టీమ్స్ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఆ టీమ్స్ అన్ని బాధ్యతలు ఏంటి, విధులు ఏంటి, ఏ విధంగా చేయాలి, అందరికీ అందులో ఉండే వాళ్ళకి హెడ్ ఆఫ్ ది టీమ్ కూడా మనం మెజిస్ట్రియల్ పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నాయి, ఆ పవర్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి.